ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమం అంచనాలు అందుకోవడం లేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల ఆశలు నీరుగారిపోతున్నాయి. సీఎం జగన్ హామీలు గాలికే అన్న చందంగా తయారైంది. ప్రజలిచ్చే విజ్ఞప్తులను కనీసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేయకుండా బుట్టదాఖలు చేస్తున్నారు. కాళ్లు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజల సమస్యలు మాత్రం తీరడం లేదు. పేరుకు స్పందన కార్యక్రమం అయినా ప్రభుత్వ అధికారుల్లో మాత్రం కనీస స్పందన కనిపించడం లేదు. ఏపీలో గత ప్రభుత్వం సోమవారాన్ని ప్రజా విజ్ఞప్తుల రోజుగా ప్రకటించింది. అప్పట్లో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఆన్లైన్ చేసేవారు. రాష్ట్ర స్థాయిలో వాటిని ఫాలో చేస్తుండేవారు. గత ప్రభుత్వం డైల్ 1100ను కూడా ప్రవేశపెట్టింది. జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు సమస్యల గురించి పట్టించుకోకుంటే ప్రజలు నేరుగా ఫోన్ చేసేవారు. చాలా సమస్యలకి పరిష్కారం లభించేది. దీంతో సోమవారాలు ప్రభుత్వ కార్యాలయాల్లో 100 సంఖ్యలోనే ప్రజలు విజ్ఞప్తులతో కనిపించేవారు. కొత్త ప్రభుత్వం ప్రజా విజ్ఞప్తుల పేరును స్పందనగా మార్చింది. స్పందనకి వచ్చే విజ్ఞప్తుల్ని వెంటనే పరిష్కరిస్తామని, ఏ స్టేజ్లో ఎవరు పట్టించుకోకుండా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, ప్రజల సమస్యలు తీర్చడమే తన ప్రభుత్వ విధానమని, గత ప్రభుత్వంలో ఎన్నెన్నో లోపాలు జరిగాయంటూ సీఎం జగన్ ప్రకటన చేశారు. అయితే ఆయన చెప్పిన దానికి వాస్తవ పరిస్థితులకి పూర్తి వ్యతిరేకం కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల నుంచి 100 నుంచి 150 కిలోమీటర్ల వ్యయ ప్రయాసాలకు వచ్చి సమస్యలు చెప్పుకుందామని కలెక్టరేట్ కి వస్తే కనీస అర్జీలు విజ్ఞప్తులను కూడా ఆన్లైన్ కూడా చేయడం లేదు. కొన్నిటిని మాత్రమే ఆన్లైన్ చేసి మిగిలిన వాటన్నింటినీ బుట్టదాఖలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అంతే అని సమాధానమిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 47 మండలాల్లో తహసీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయ కార్యాలయాలు అనేకమున్నాయి. అర్జీలతో ప్రజలు వస్తే అధికారులు నవ్వుకుంటున్నారు. చాలా మంది అధికారులు, సిబ్బంది సోమవారం అసలు కార్యాలయాలకే రావడం లేదు. వచ్చిన ఉద్యోగులు, అధికారులు ఇంట్లో వారితో, బంధువులు స్నేహితులతో మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. లోకల్ గా పట్టించుకోవడం లేదని కలెక్టరేట్ కి వేల సంఖ్యలో ప్రజలు అర్జీలతో వస్తున్నారు. అవేమో బుట్టదాఖలవుతున్నాయి. ఒక్కొక్కరు 5-6 సార్లు తిరిగినా పట్టించుకునే దిక్కు లేదు. నేను ఎస్సీ ఎస్టీ ప్రాబ్లం తోటి ప్రతి సోమవారం ఈ కలెక్టరేట్ ఆఫీస్కి వస్తున్నాము. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకం పెట్టినప్పటి నుంచి, ఈ స్పందన కార్యక్రమం పెట్టినప్పటి నుంచి వస్తున్నాం, కానీ ఏడు అధికారుల్లో స్పందన కనిపించట్లేదు. ఎందుకంటే మేము అది అర్జిస్తే మేము ఆన్లైన్ చేయండి అంటే మేము ఆన్లైన్ చేయము, తీసుకొని ఇనిషియల్ వేసి మీ డిపార్ట్మెంట్కి పంపిస్తాము. ఆన్లైన్ చేస్తే మాకు ఇబ్బందులు, అమరావతి నుంచి రెస్పాన్స్ వస్తుంది, ఏం చేశారు ఏమి అని. అంటే ఇదంతా పెద్ద నాటకమా? ఈ నాటకాల్లో మమ్మల్ని ఎందుకు ఇంత ఉరికుంటపాడు నుంచి, పెద్ద పెద్ద గ్రామాల నుంచి, దూర ప్రాంతాల నుంచి మేము వస్తే మేము ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని ఏదైనా సమస్య పరిష్కారం అవుద్దని మేము చెప్తా ఉంటే వాళ్ళు ఏమంటే ఆన్లైన్ మేము చేయము, మేము ఆన్లైన్ చేసేదానికి ఏవో ముఖ్యమైన 4-5 అర్జీలు మాత్రమే ఆన్లైన్ చేస్తాము అంటే స్పందనలో ఈ ప్రతిస్పందన లేకపోవడం అనేది చాలా ఘోరం. ఎందుకంటే మేము చుట్టూ తిరుగుతా ఉన్నాము, వాళ్ళు ఏమి పట్టించుకోవట్లేదు. వాళ్ళు ప్రతి ఒక్కరికి అది వస్తుంది, ఇది వస్తుంది, ఆ కార్యక్రమం ఉంది, ఈ కార్యక్రమం ఉందని చెప్తా ఉన్నారు. ఇది అన్యాయం, చాలా దుర్మార్గం. ఈ స్పందన కార్యక్రమం అనేది ఫెయిల్యూర్ చేస్తున్నారు, అధికారులు ఫెయిల్యూర్ చేస్తున్నారు. మనకి అర్జీలు ఇస్తే అధికారులు దాన్ని ఆన్లైన్లో పిటిషన్ చేయకుండా అధికారులు మదుపుతున్నారు. ఒక ఎస్సీ మీద కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ దక్కుతున్నాడు, ఒక ఎంఆర్ఓ మీద కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ దొక్కేస్తున్నారు. సీఎం గారు ఏంటంటే ప్రతి వాడికి న్యాయస్థులు పేదవాళ్ళలో ఉంటారు, ధనవంతుల్లో ఉంటారు, కానీ ఇక్కడ స్వార్థం కనపడుతుంది. ప్రతిదీ స్వార్థమే. ఒక అధికారి అన్యాయం చేస్తే ఆ అధికారి మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడం లేదు. అర్జీలు ఆన్లైన్ ఎందుకు చేయడం లేదంటే తమకేమీ తెలియదని జిల్లా జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులు చెబుతున్నారు. ఉదయం 10 గంటలకి ప్రారంభం కావాల్సిన స్పందన 11 గంటలకు కూడా ప్రారంభం కావడం లేదు. 2-3 గంటలకే కార్యక్రమాన్ని ముగించేస్తున్నారు. బస్సులు దొరక్క నానా ఇబ్బందులు పడి ఎవరైనా ఆలస్యంగా వస్తే వారి అర్జీలు తీసుకునేవారు ఉండడం లేదు. సోమవారం వస్తే చాలు,
కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు, వేల సంఖ్యలో బార్లు తీరి కనిపించే ప్రజలు, అధికారులు, సిబ్బంది చీదరింపుల దృశ్యాలే కనిపిస్తున్నాయి. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా తిరిగాము, కానీ మాకు మా ఆధారాలు తీసుకోకుండా అనగదొక్కుతున్నారు. ఏ ఆధారం అడిగినా లేవు 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 అంటున్నారు. మాకు మా తాతగారు 84లో చనిపోయారు. అప్పటి దాకా మాకు ఆధారాలు ఇవ్వండి, మా భూమి ఉందా లేదా మేము తెలుసుకుంటాము అని వన్ వన్లు ఇవ్వమని అడుగుతున్నాము, కానీ లేవు లేవు అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా మేము మా నాన్న 10 వన్లు ఇస్తానని ప్రతిరోజు మండల ఆఫీస్కి పిలుస్తానే ఉన్నారు, కానీ ఇవ్వటం లేదు. స్పందన కార్యక్రమం గురించి ప్రజలు ఎన్నెన్నో ఊహించుకున్నారు. గతంలో కంటే మెరుగ్గా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశపడ్డారు. కానీ ప్రస్తుత పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య కూడా పరిష్కారం అయ్యే మార్గం కనిపించడం లేదు.